నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల మరణించిన మెండ రాజేశం కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ. అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని పరామర్శించిన 46వ డివిజన్ కార్పొరేటర్. గాంధీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు సోమారపు అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మంత్రి మండలంలో నీలపల్లిలో పర్యటించారు. పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మెండ రాజేశం కుటుంబాన్ని పరామర్శించి పార్టీ పరంగా ఆదుకుంటానని, ప్రమాద బీమా వర్తించనుందని అన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరు ఇళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం కొరకు తలా 50,000 రూపాయల కుటుంబానికి ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ పక్షాన రైతు పోరు మీద కార్యక్రమాలు తీసుకున్నాం. విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వడం లేదు. కనుకనే రైతు పోరు, విద్యార్థి పోరు, ప్రజా పోరు మీద కార్యక్రమాలు చేస్తున్నాం. దీక్షల్లో ఉండి పూజకు పోయి వచ్చినప్పుడు ప్రమాదంలో మరణించినటువంటి మెండరాజేశం కుటుంబం గారు, కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడానికి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ గారు బుజ్జలింగం గారికి, కొంతమంది మాజీ పార్లమెంటు అధ్యక్షుడు శరత్ బాబు గారికి, తిరుపతి గారికి, 7 మండలాల పార్టీ అధ్యక్షులు ఆకుల రాజబాబు గారు, మెండ రాజయ్య గారు, అదేవిధంగా కుమార్పూర్ శంకర్ గారు, ముత్తారు అందే భాస్కరాచారి గారు, మాదేపూర్ రాజబాబు గారు, మళ్ళీ కాటారం రవీంద్రరావు గారు, మలహర్ మండల్ మలహర్రావు గారు, అదేవిధంగా ముత్తారం సంపతి గారు, అక్కడి నుంచి వచ్చినటువంటి కార్యదర్శి పూజలు గారు, యువ నాయకుడు సంపతి గారు, ఇక్కడి స్థానిక కార్యకర్తలు మల్లక్క, చిత్రకళ, లక్ష్మీ గారు కూడా తెలుగుదేశం పార్టీ మహిళా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వివిధ మొదలైన. ఈ కార్యక్రమంలో మాదాటి శ్రీనివాసరెడ్డి, ఆకుల రాజాబాబు, నల్లవెల్లి శంకర్, బూడిద రాజు, చాంద్ పాషా రవీందర్, మల్హార్రావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చైతన్యపూర్ కాలనీలో నివాసం ఉంటున్న వసంత అనే యువతిని ఆ డివిజన్ కార్పొరేటర్ అయిన సోమారపు లావణ్య పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు సోమారపు అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గాంధీ పార్క్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే ఆట వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈరోజు గాంధీ పార్క్ స్కూల్లో సోమారపు అరుణన్న టీఆర్ఎస్ యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ ఘనంగా మీ పిల్లల మధ్యలో జరుపుకోవడానికి మాకు అనుమతినిచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్కి, మిగతా సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా ఎఫ్సిఐ పట్టణ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, విఠలనార్ పట్టణ అధ్యక్షులు మేకల శంకర్ గారికి, మరియు జనగామ పట్టణ అధ్యక్షులు నరేందర్ గారికి, 34వ డివిజన్ అధ్యక్షులు కమల్ గారికి, సందీప్ గారికి, రవి గారికి, తిరుపతి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్లస్ మా రాసిపల్లి శంకర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ రూమ్ని మేడం అడిగిన వెంటనే ఈ 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. ఇంకా తొందరగా పూర్తి చేయాలని మేము ఇంకా కోరుకుంటున్నాము. అరుణన్న గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్ని ముఖ్యంగా అందరూ అన్ని ఊర్లని, గ్రామాలని దత్తత తీసుకుంటున్నా అంటే మా అరుణన్న ఈ గవర్నమెంట్ స్కూల్స్ని, కాలేజీని దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఏ అవసరాలైనా కూడా, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా
అన్ని రకాలుగా వారికి సమకూరుస్తామని మాటిస్తున్నాం. మీకు ఏం కావాలన్నా కూడా మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. మా అరుణన్న ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు 100 సంవత్సరాలు ఘనంగా జరుపుకోవాలి. మీ అందరికీ తను అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని కోరుకుంటున్నాను. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి విద్య కావాలి. విద్యతో పాటు వాళ్లకు క్రీడాస్ఫూర్తి ఉండాలి. క్రీడాస్ఫూర్తి ఉండాలంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ప్రోత్సాహం కోసం కొన్ని ప్లే ఐటమ్స్ ఇస్తున్నాం మేము ఈరోజు. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నవాడు ఇస్తాము. యువజన నాయకుడు అరుణ్ కుమార్ సోమవారం అరుణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నాము. మరి అరుణ్ గారు మన కోల్గేట్ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి వారు మరెన్నో పుట్టినరోజులను జరుపుకొని చక్కగా అభివృద్ధి చేయాలని మనసారా మా పాఠశాల బృందం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువ నాయకుడు అరుణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారు చెప్పినట్టు స్కూలు 7 స్కూళ్ళు ఎమ్మెల్యే ఫండ్ కింద శాంక్షన్ ఇచ్చారు. అది నేనే కట్టడానికి కాంట్రాక్ట్గా తీసుకున్నాను. అది వాళ్ళకి 6 నెలల్లో ఇవ్వడానికి నేను 100% కృషి చేసి 6 నెలల్లో ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రామ్ నిర్మలాదేవి, టిఆర్ఎస్ యూత్ కోఆర్డినేటర్ బొల్లెన శ్రీధర్, నాయకులు చంద్రమోహన్, నరేందర్ రావు, కుమార్, సందీప్, కమలాకర్, సాగర్, తిరుపతి, రవి, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.